వెల్కమ్ టు టీ10. నేను రేవతి. హత్రాస్ బాధిత దళిత కుటుంబానికి నాలుగేండ్లైన న్యాయం జరగలేదు. పునరావాసం, ఇతర సాయం కోసం ఆ కుటుంబం ధీనంగా ఎదురు చూస్తుంది. ఇప్పటికీ ఓ చిన్న మట్టి కుండలో ఆశ చిత భస్మం. ఆమె వేసుకునే దుస్తులు, ఎన్నిన నెయిల్ పాలిష్ బాటిల్లు చూస్తూ ఆ తల్లిదండ్రులు కాలం గడుపుతున్నారు. మాకు న్యాయం జరిగే వరకు ఆమె చితాభస్మాన్ని నదిలో కలుపబోమని ఆమె తల్లి అంటోంది. హత్రాస్ లో సామూహిక లైంగిక దాడి, హత్య కేసు జరిగి 4 ఏళ్లైంది. 2020 సెప్టెంబర్ 14 ఆశ అనే 19 ఏళ్ల దళిత యువతి తన ఇంటికి కొన్ని మీటర్ల దూరంలో అర్ధనగ్నంగా రక్తస్రావంతో సజీవంగా కనిపించింది. 2 వారాల తర్వాత ఆమె చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి ఆసుపత్రిలో మరణించింది. ఆమె మృతదేహాన్ని ఉత్తరప్రదేశ్ పోలీసులు యోగి కనుసన్నల్లో ఠాకూర్లు బలవంతంగా దహనం చేశారు. నాటి నుంచి నేటి వరకు ఠాకూర్లు ఎక్కువగా ఉండే ఆ గ్రామంలో జరిగిన అకృత్యాలను యోగి సర్కార్ దాచిపెట్టాలని చూసింది. కానీ మీడియాలో ఆ కఠోర వాస్తవాలు వెలుగులోకి వచ్చాక దేశం యావత్తు విస్మయం చెందింది. బాధిత కుటుంబాలను ప్రతిపక్షాలు కలవటానికి యూపీలోని బీజేపీ సర్కార్ అడ్డుకున్నది, ఆంక్షలు పెట్టింది. ఆశ మరణించిన 4 ఏళ్ల తర్వాత నిందితుల్లో 3 తిరిగి గ్రామానికి వచ్చేశారు. కానీ ఆ దళిత కుటుంబం మాత్రం తమ ఇంట్లో పంజరంలో బందికాన లాంటి జీవితాన్ని కొనసాగిస్తోంది. 2024 జూలైలో అలహాబాద్ హైకోర్టు ముందు ఆశ కుటుంబం నివేదించింది తమను వేరే చోటికి తరలించి ఉద్యోగం ఇప్పించాలని ప్రాధాయపడింది. కానీ అది జరగలేదు. భద్రతా ఏర్పాట్ల వల్ల తాము తిరగడానికి ఇబ్బందిగా ఉందని కోర్టుకు తెలిపారు. దీనిపై స్పందించాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని కోర్టు కోరింది. అక్కడ 8 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. రక్షణకు నియమించిన సిబ్బంది ఉన్నా ఠాకూర్ల దెబ్బకు భయపడుతూ ఆ దళిత కుటుంబం బిక్కుబిక్కుమంటూ బతుకుతోంది. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.